వెల్కమ్ టు పిడిటివి. బిగ్ బాస్ హౌస్లో కౌశల్ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్, అలాగే అతను చేసేది మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా వన్ మ్యాన్ ఆర్మీ పోరాటమే. దీన్ని ఇప్పటివరకు కాదని కొంతమంది ఖండించారు. చివరికి హోస్ట్ నాని కూడా, మీరు మీకు అంతమంది సపోర్ట్ చేస్తున్నా మీరు ఎందుకు నేను ఒంటరి వాడినే అని అన్నారు అని కొన్ని వీడియోలు ప్లే చేసి ఆయన్ని అక్కడ నిలదీసి మిగిలిన వాళ్ళ ఇంటి సభ్యులకి సపోర్ట్గా నాని నిలిచి కౌశల్ని మరోసారి ఆయన ఏకాగ్ర చేశారు. ఆ విషయం పక్కన పెడితే తాజాగా జరిగిన టాస్క్లో కూడా కౌశల్ మరోసారి ఒంటరి వాడే అని ప్రూవ్ అయింది. టాస్క్ అయిన తర్వాత నూతన్ నాయుడు ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయనేది పక్కన పెడితే, ఇప్పటి వరకు కూడా ప్రతి టాస్క్లోనూ, ఇప్పటివరకు జరిగిన ప్రతి గేమ్లో కూడా ఎవరైతే ఉన్నారో స్ట్రాంగ్ కంటెస్టెంట్ కౌశల్, తనని ఒంటరిగా పక్కన పెట్టడం ఇంటి సభ్యులందరూ కంటిన్యూగా చేస్తున్న ఒక పని అనే చెప్పాలి. వాళ్ళ పని అది. అప్పటి వరకు కౌశల్తో బాగానే ఉంటారు, అప్పటి వరకు తనీష్ కౌశల్తో చాలా బాగా మాట్లాడతారు, అప్పటి వరకు చాలా విషయాలు తనీష్తో షేర్ చేసుకుంటాడు, మేము రిలేజ్ అయిపోయామంటారు, అందరిలో మార్పు వచ్చేసినట్టు నటిస్తారు. కానీ టాస్క్ వచ్చేసరికి వాళ్ళల్లో ఉన్న అసలు నిజస్వరూపం ఏంటనేది బయటపడుతూ ఉంటుంది. కౌశల్ సింగిల్ వన్ మ్యాన్ ఆర్మీ అనేది వాళ్ళు మళ్ళీ మనకు చూపిస్తారు. ఇప్పుడు అందరూ కూడా కొన్ని కామెంట్స్ రూపంలో చెప్తున్నారు కౌశల్కి ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు అని. కౌశల్కి ప్రజల నుంచి మాత్రమే సపోర్ట్ ఉంది, ఇంటి సభ్యుల నుంచి సపోర్ట్ లేదు. ఇది క్లియర్గా అర్థం చేసుకోవచ్చు, అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. ఒక వ్యక్తికి ఇంట్లో సపోర్ట్ లేనప్పుడు, ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోలేనప్పుడు ప్రేక్షకులు అర్థం చేసుకుంటున్నారు, అతనికి మద్దతుగా నిలుస్తున్నారు, సపోర్ట్గా ఓట్లేస్తున్నారు, అతన్ని గెలిపించడానికి తాపత్రయపడుతున్నారు. గెలుపు ఎవరిదనేది అంతిమ నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుంది. ఫైనల్గా ప్రేక్షకులు వేసే ఓట్ల ఆధారంగానే అది కూడా జరుగుతుంది అనే నమ్మకంతోనే ఇప్పుడు ఆ ప్రజలందరూ వేచి చూస్తున్నారు చాలా. ఎందుకంటే ఒక టాప్ మోస్ట్ రియాలిటీ షో ఇది, మొత్తం దేశంలోనే అన్ని భాషల్లో జరుగుతున్న రియాలిటీ షో ఇది. ఇలాంటి షోని తెలుగులో రెండో సీజన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి ప్రేక్షకులందరూ తమ వంతు సహాయం అందిస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఆ టైంలో టీవీల ముందు కూర్చొని వాళ్ళు చేసే షో చూసి అందులో ఒక వ్యక్తికి సపోర్ట్గా నిలిచి ఆ వ్యక్తి గెలవాలని చెప్పి ఓట్లు వేయడం అనేది నిజంగా అభినందనీయం. అందుకే మనం ఆ షో గురించి ఇన్ని వీడియోలు చేయాల్సి వస్తుంది, ఇంతలా మాట్లాడుకోవాల్సి వస్తుంది. అయితే ఇప్పటి వరకు మనం మొన్నటి వరకు సెలబ్రిటీలుగా చూసిన ఇప్పుడు ఇంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి అసలు వ్యక్తిత్వాలు ఏంటి అనేది ఇలా ఇటువంటి రియాలిటీ షోల ద్వారా బయటపడుతుంది. గతంలో కూడా సీజన్ 1లో కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టార్టింగ్లోనే ఎవరైతే సింగర్ కల్పన గారు కానీ వీళ్ళందరూ కొంచెం ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. ముమైత్ ఖాన్ కానీ శివబాలాజీ విన్నర్గానే ఉన్నారు, కానీ మిగిలిన వాళ్ళందరూ ప్రిన్స్ కానీ అప్పట్లో ఆది కానీ వీళ్ళందరూ ఒక్కొక్కరు బయటకు వచ్చేసారు. అప్పట్లో వాళ్ళు పడే గొడవలు, వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, ఒక మనిషి వెనకాల ఒక మనిషికి తెలియకుండా మాట్లాడే మాటలు, ఇవన్నీ వాళ్ళ వ్యక్తిత్వాన్ని మనకి తెలియజేశాయి. దాన్ని బట్టే ఎవరు హానెస్ట్గా ఉన్నారో చూసి వాళ్ళు ఫైనల్కి వెళ్ళారు, వాళ్ళు విన్నర్ అయ్యారు. ఇప్పుడు కూడా సీజన్ 1 కన్నా దీన్ని ఇంకా అద్భుతంగా, అంటే తెలుగు చరిత్రలోనే నిలిచిపోవాలి ఒక రియాలిటీ షోలకి, ఇదొక మంచి రియాలిటీ షోగా ఉండిపోవాలి బిగ్ బాస్ అనేది అని అందరూ ప్రేక్షకులందరూ కూడా ఒక రకంగా ఈ రియాలిటీ షోకు చాలా తోడ్పడుతున్నారు, వెన్నుదన్నుగా నిలుస్తున్నారు, ఆదరణ పెంచుకుంటున్నారు, ఆ సంబంధిత ఛానల్కి ఆదరణ పొందేలా వీళ్ళందరూ చేస్తున్నారు. అలాంటప్పుడు రియాలిటీ షో అంటే అంతా రియల్గా జరగాలి, కానీ అక్కడ అంతా ఏది ఒక రకంగా రియల్గానే జరుగుతుంది. వాళ్ళ రియల్ మెంటాలిటీలన్నీ మనకు బయటపడుతున్నాయి, రియల్గా నడుస్తుంది. అయితే ఒక్కొక్కసారి తప్పుదోవ పట్టించే స్టేట్మెంట్లు, తప్పుదోవ పట్టించే కామెంట్లు బయటకు వస్తున్నాయి. అది హోస్ట్ నాని రూపంలో కానివ్వండి, లేదంటే ఇంటి సభ్యులు వాళ్ళు సంచాలకులుగా అక్కడ ఉండే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కానివ్వండి, లేదా ఇంటి సభ్యులు ఒక గ్రూప్గా ఏర్పడిపోయే నిర్ణయం కానివ్వండి, ఇటువంటి ఆ రియాలిటీ షోలో రియలిజం అనేది మనకి పక్కకు పోతుంది. రియలిజం అనేది అసలు కనిపించట్లేదు, అక్కడ కూడా వాళ్ళ నటనే కనిపిస్తుంది. ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తున్నారు, అందుకే ఫైనల్గా
ఇప్పటి వరకు ఉన్న ఎపిసోడ్స్లో మొన్న కౌశల్ గారు ఆయన అన్న మాటలు నిజంగా వాళ్ళందరూ రియలైజింగ్ అయి ఉంటే కౌశల్ సపోర్ట్ చేయాలి, అలాగని దీప్తికి సపోర్ట్ చేయకూడదని కాదు. హానెస్ట్గా ఇద్దరు ఒక రెండు గ్రూపులుగా అంటే మెయిన్ చూసుకుంటే అసలు ఆ టాస్క్ ఇవ్వడమే, ఆ టైప్ ఆఫ్ టాస్క్ ఇవ్వడం ఈ టైంలో అది రాంగ్ టాస్క్, అది పక్కన పెడితే ఇంటి సభ్యుల వ్యక్తిత్వాలు అంత సడన్గా మారిపోయి అందరూ ఒకే తాటి మీదకి వచ్చేసి ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం, అంటే అక్కడ దీప్తి మీద ప్రేమతో ఎవరు ఓట్లు వేయలేదు, అది 100% నిజం. ఇతను ఓట్లు వేయకూడదనే ఉద్దేశంతో వేరే ఆల్టర్నేటివ్ లేక ఆమెకు ఓట్లు వేసి గెలిపించాలి. ఇతన్ని ఓడించాలి అంటే ఖచ్చితంగా వేరే వ్యక్తిని, అక్కడ ఉన్న వ్యక్తిని గెలిపించాలి. అట్లా జరిగింది ఆ టాస్క్. మరొకసారి కౌశల్ ఒంటరే, నో డౌట్, కౌశల్ వన్ మ్యాన్ ఆర్మే, కౌశల్కి హౌస్లో ఎలాంటి సపోర్ట్ అందట్లేదు అనేది ఈ టాస్క్ ద్వారా 100% మరోసారి ప్రూవ్ అయిపోయింది. మరి నానిగారు ఈ పాయింట్ని రేజ్ చేసి కౌశల్ని మళ్ళీ ఎందుకు ఒంటరి చేశారు అని వాళ్ళందరినీ ప్రశ్నిస్తారు, లేదంటే ఆయన బిజీ షెడ్యూల్లో ఇన్ని ఎపిసోడ్లు చూడలేక అక్కడున్న ఫీడ్బ్యాక్ ఆధారంగా అప్పటికప్పుడు స్పాట్ డిసిషన్స్ తీసుకొని వీళ్ళందరికీ క్లాస్ తీసుకుంటారు, ఏం జరుగుతుందో చూడాలి. ఓవరాల్గా మరోసారి కౌశల్ ఒంటరి అయ్యారు అనేది లాస్ట్ ఎపిసోడ్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఇది వాళ్ళ స్పెషల్ టాపిక, మరి టాపిక్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ పీడిటీవీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.